తప్పంతా మీ దగ్గర పెట్టుకుని రిషి సార్ది తప్పు, వసుధర గారిది తప్పు అని మాకు మెసేజ్ చేస్తారా సార్? అది సారీ మేడం, ఈ విషయంలో మేమేమీ హెల్ప్ చేయలేము. ఈ పేపర్స్ రిపోర్టర్స్ అందరికీ రిషి సార్ పంపించారంట. రిషి సార్ పంపించారు కాబట్టే నిజానిజాలేంటో తెలుసుకున్నాం. లేకపోతే మీ మాటలు నమ్మితే నేను నవ్వుల పాలయ్యేవాణ్ణి. తప్పు చేసి కవర్ చేయాలనుకోవడం కరెక్ట్ కాదు మేడం. ఇంకెప్పుడు అలా చేయకండి. మేడం, రిషి సారు ఇంత దూరం ఆలోచిస్తారా? సార్కి ఇంత ముందు చూపా. అవును వసు, వాళ్ళిద్దరూ ప్రెస్ మీట్కి వచ్చి గొడవ పెడతారని రిషి ముందే ఊహించాడు. అందుకే ఆ రిపోర్టర్స్కి ఆ పేపర్స్ సెండ్ చేశాడు. అవును మేడం, గొప్ప ఆలోచన, గొప్ప విజన్. రిషికి కాలేజ్ మీదున్న గౌరవం అలాంటిది వసు. కాలేజ్ కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. ఇది నాయకులకు ఉండాల్సిన గొప్ప లక్షణాల్లో ఒకటి. రిషి సార్ని రమ్మంటున్నారు కదా మేడం ఫణీంద్ర సారు? అవును వసు, బావగారి మాటకి మనం ఎదురు చెప్తే బాగుండదు. రిషికి కాల్ చేశాను, తీయలేదు. సరే, లోపలికి వెళ్దాం పద. మేడం, రిషి సార్ మా గురించి రిపోర్టర్స్కి. నాకంతా అర్థమైంది నువ్వు చెప్పింది. మీరు గొడవ చేస్తారని రిషి ముందుగానే ఊహించి మీకు చెక్ పెట్టాడు. మేడం, మా పరిస్థితి ఏంటిప్పుడు? టైం బాగాలేనప్పుడు పులి కూడా పిల్లిలా మ్యావ్ అనాలని పెద్దలంటారు. మీరే మమ్మల్ని కాపాడాలి మేడం. నేను చెప్పింది మీకు అర్థం కావట్లేదనుకుంటా. మీ ఇద్దరి టైం ఇప్పుడు బాగాలేదు, మీరు వెళ్ళిపోండి. మేడం, ఏం చెయ్యాలో, మిమ్మల్ని మళ్ళీ కాలేజీలోకి ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు. మీ సంగతి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. సరే మేడం, వస్తాం మేడం. మిషన్ ఎడ్యుకేషన్ గురించి ప్రెస్ మీట్ జరగబోతుంది కదా, అందులో అందరికీ ఊహించని ట్విస్ట్ ఒకటి నేనిస్తాను. అందరికీ నమస్కారం. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన ముందడుగులు, ముందు ముందు చేపట్టబోయే కార్యక్రమాల వివరాలు, పురోగతి అందరికీ వివరించేందుకు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. మా బోర్డ్ డైరెక్టర్ శ్రీ ఫణీంద్ర భూషణ్ గారు మాట్లాడతారు సార్. అందరికీ నమస్కారం. మా నాన్నగారైన లేట్ శ్రీ దేవేంద్ర భూషణ్ గారి ఆశయాలను కొనసాగిస్తూ డిబిఎస్టి కాలేజీని ముందుకు తీసుకెళ్తున్నాం. డిబిఎస్టి కాలేజీ అంటే మిషన్ ఎడ్యుకేషన్ అని, మిషన్ ఎడ్యుకేషన్ అంటే డిబిఎస్టి కాలేజీ అని అందరూ అనుకుంటున్నారు. అయితే ప్రారంభించింది డిబిఎస్టి కాలేజీ అయినా అన్ని విద్యా సంస్థలు, కాలేజీలు ఈ ప్రాజెక్టు విజయానికి చాలా కృషి చేశాయి. ఆలోచన జగతి మేడం గారిది, ఆచరణ ప్రస్తుత ప్రాజెక్ట్ హెడ్ వసుధర గారిది. ఈ సందర్భంగా వసుధర గారిని నేను అభినందిస్తున్నాను. ఇప్పుడు వసుధార ప్రాజెక్ట్ పురోగతిని మనందరికీ వివరిస్తారు. రామ్మ వసుధార.
దేవయాని, నువ్వెక్కడికి? నేను కూడా రెండు మాటలు మన వసుధార గురించి మాట్లాడతానండి.